కమ్మంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సభకు రాలేదని పొంగులేటి వర్గీయులు బీఆర్ఎస్ నాయకులపై దాడి చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాండురంగాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మీటింగ్కి రాలేదని కక్షతో పొంగులేటి వర్గీయులు దారి మధ్యలో అడ్డగించి కారును ధ్వంసం చేసి తగలబెట్టారు. బీఆర్ఎస్ నాయకులను విచక్షణ రహితంగా కొట్టడంతో పాలవంచ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన పొంగులేటి వర్గీయులు వెంకటరెడ్డి, నాగిరెడ్డి, రాజశేఖర్, రాము ముఖ్య కారణమని బాధితులు తెలియజేశారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.